సోరియాసిస్ వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వస్తుంది. ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింద కొత్త కణాలు నిరంతరం తయారై సుమారు 24 నుండి 30 రోజుల్లో వెలుపలకు చేరుకుంటాయి. కానీ ఈ సోరియాసిస్తో బాధపడే వారికి మాత్రం చర్మం అదుపు తప్పి 3 లేదా 4 రోజుల్లోనే చర్మ కణాలు తయారై వెలుపలకు చేరుతాయి. సోరియాసిస్ కామన్ గా చాలా రకాలుగా ఉన్నాయి. అవి పోస్టులార్, ఇన్వర్స్, వల్గారిస్, ప్లేక్, నెయిల్స్, సెబోరిక్, గట్టెడ్ సోరియాసిస్లు. మోచేతులు, మోకాళ్ళు, పొట్ట పైభాగం మీద వచ్చేదాన్ని ప్లేక్ సోరియాసిస్ అని. ఈ రకమైన సోరియాసిస్తో బాధపడే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కాళ్ళ, చేతుల నెయిల్స్ లో మార్పులు జరిగి రంగు మారడం, నెయిల్స్ వంకరగా పైకి లేవడం, నెయిల్స్ పై చారలు వచ్చేదాన్ని నెయిల్ సోరియాసిస్ అంటాము. చర్మం మడతలలో, జననేంద్రియ భాగాలలో అంటే రొమ్ములు, వృషణాలలో, చంకలలో వచ్చేదాన్ని ఇన్వర్స్ సోరియాసిస్ అని. ముఖం పైన, మాడు పైన, చెవుల వెనుక, భుజాల పైన వచ్చేదాన్ని సెబోరిక్ సోరియాసిస్ అని. మోచేతులు, వీపు భాగాలలో నీటి బుడగల వంటి పొక్కులతో వచ్చేదాన్ని గట్టెడ్ సోరియాసిస్ అని అంటాము. ఈ రకమైన సోరియాసిస్ యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జాయింట్స్ మీద వచ్చే సోరియాసిస్ ని సోరియాసిస్ ఆర్థరైటిక్ అంటాము. ఈ వ్యాధి యొక్క లక్షణాలు, కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాధితో బాధపడే వారి చర్మం మందంగా తయారై దురద, చర్మం పులుసులుగా ఉండడం జరుగుతుంది. కొన్ని వాతావరణ పరిస్థితుల్లో వ్యాధి పెరగడం, తగ్గడం చూస్తుంటాం. వాతావరణం చల్లగా ఉండి తేమ తగ్గినప్పుడు లేదా ఇన్ఫెక్షన్లు వంటివి జరిగినప్పుడు దురద, నొప్పి ఎక్కువై చేపపొట్టు లాంటి పులుసులు ఊడడం జరుగుతుంది. ఇంకొందరిలో వ్యాధితో పాటు జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పి, నడుము నొప్పి, బీపీ, షుగర్, ఉబకాయం ఎక్కువగా ఉండడం చూస్తాము. స్కిన్ మీదనే కాకుండా శరీర లోపలి భాగాల్లో అంటే హార్ట్ మరియు కిడ్నీకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సోరియాసిస్ ముఖ్యంగా వంశపారంపర్యంగా వస్తుంది. అంతేకాక మానసిక ఒత్తిడి, ఇన్ఫెక్షన్స్, నీళ్లు ఎక్కువగా తాగకపోవడం, పచ్చళ్ళు, స్పైసీ ఫుడ్స్ తినడం కూడా ఒక కారణం. ఇంకా జన్యులోపాలకు కొన్ని రకాల అంశాలు తోడైనప్పుడు ప్రోటీన్స్, పౌష్టికాహారం, కొన్ని రకాల సబ్బులు, హార్మోన్ల సమస్యలు, రక్త ప్రసరణ తగ్గినప్పుడు మరియు శరీర కణాలకు సరైన ఆహారం లభించకపోవడం మరియు జీవక్రియలలో జరిగే వ్యర్థాలను బయటకు పంపడంలో ఆలస్యం జరిగినప్పుడు, వాతావరణ మార్పులకు శరీరం అలవాటు పడకపోవడం, చిన్న చిన్న సమస్యలకు ఇష్టానుసారంగా మందులు వేసుకోవడం వల్ల కూడా ఈ సోరియాసిస్ ఏర్పడుతుంది. ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్ చెల్లా గారి చేత తయారు చేయబడిన ఆంకోబాన్ O2 మరియు డ్రమ్సప్ చక్కని పరిష్కారం. ఈ ఆంకోబాన్ O2 మరియు డ్రమ్సప్ సహజంగా దొరికే మనము రోజు వాడుకునే 33 రకాల పండ్లు, కూరగాయలు, సహజమైన పదార్థాలలోని ముఖ్యమైన మాలిక్యూల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేశారు. ఈ ఆంకోబాన్ O2 మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, అధిక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఆంకోబాన్ O2 నానో టెక్నాలజీ ద్వారా తయారు చేయబడినది. నానో అనగా మైక్రో అంటే చాలా చిన్నది అని అర్థం. మన శరీర వ్యవస్థ మొత్తం కూడా సెల్ వ్యవస్థ మీద పనిచేస్తుంది. మన శరీరంలో 200 రకాల సెల్స్, మొత్తంగా 30 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. మన శరీరంలో ఏ వ్యాధి అయినా లేదా డిసీజ్ అయినా సెల్స్ డ్యామేజ్ అవడం వలన వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్ సెల్స్ డ్యామేజ్ వల్ల రక్త సంబంధమైన, నర్వ్ సెల్స్ డ్యామేజ్ అయితే నరాలకు సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆంకోబాన్ O2ని రోజు త్రాగడం వలన మనకు తెలిసి తెలియక ఉన్న డిజార్డర్స్ మరియు డిసీజ్ ని నయం చేయడానికి సహాయపడుతుంది మరియు డ్యామేజ్ అయిన సెల్స్ ని రిపేర్ చేసి, రీస్టోర్ చేసి, రీజనరేట్ చేసి వ్యాధిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక చర్మ సమస్యలైన సోరియాసిస్ వంటి వ్యాధిని కూడా తొలగించడంలో సహాయపడుతుంది. మన శరీరంలో పెద్ద ఆర్గాన్ చర్మం. మనకు చర్మం ఒక రక్షక కవచంలా ఉండి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, మొటిమలకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది. స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్, తామర, స్కిన్ ర్యాషెస్ ముఖంపై మచ్చలను తగ్గించి సన్ బర్న్ ను ఉపశమనం చేస్తుంది. హానికరమైన యువి కిరణాలకు వ్యతిరేకంగా చర్మాన్ని కాపాడి స్కిన్ గ్లో పెంచి రేడియేషన్ ఎఫెక్ట్ ని తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలు వృద్ధాప్యాన్ని త్వరగా రాకుండా చేయడంలో సహాయపడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ డ్యామేజ్ తగ్గిస్తుంది మరియు యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
డ్రమ్సప్ క్యాప్సిల్స్ ని తీసుకోవడం వలన హేమోగ్లోబిన్ ప్లేట్లెట్స్ కౌంట్ ఆర్బిసి కౌంట్ పెరుగుతుంది. అంతేకాక బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసేసి లివర్ ఫంక్షనింగ్ ని మెరుగుపరుస్తుంది. డ్రమ్సప్ క్యాప్సిల్స్ తీసుకున్న 3 మంత్స్ లో 3 mg హేమోగ్లోబిన్ పెరుగుతుంది. ఆంకోమాన్ O2 మరియు డ్రమ్సప్ యూస్ చేయడం స్టార్ట్ చేశాక మార్పులు 10 డేస్ లో కనిపిస్తాయి. రక్త సంబంధమైన అనేక రకాల